మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏళ్ళు మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తా అని నేను చెప్పిన, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా. ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన, ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నేను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 ఏళ్ళు పడవు పడ్డదంటే దీనికి దుర్మార్గం టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ ఒక కథ అయితే ఇంకా బీజేపీ వాళ్ళది ఇంకో కథ. సన్నాయుడు ఎంబడి కొమ్మోడు ఎంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీడు బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు. ఇవాళ సీకట్లో ఒప్పందం, పొద్దటిపూట ఈయనతో మాట్లాడతారు, రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని, ఈరోజు శాసనసభ్యులను అడుగుతున్నా, 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్ళైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి 6 గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం 4 మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించినాం. ఈరోజు 18 కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే, వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసిండ్రు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని
200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఢిల్లీలో ఉన్న మోడీ కినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీ గుడి వినిపించాలి. కొడంగల్లు గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి.